హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇందులో వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా అందరికీ నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా తయారు చేయబడ్డాయి. ఈరోజు కోడిగుడ్లతోనే మరి చిక్కటి గ్రేవీ పెట్టాను, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే నచ్చని వాళ్ళు అంటూ ఎప్పుడూ ఉండరు, చాలా బాగుంటుంది. మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక బౌల్ పెట్టుకునేసి అందులో నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసుకున్నాక కోడిగుడ్లు తీసుకునేసి ఒక్కొక్కటి నిదానంగా అందులో పెట్టుకోవాలి. స్వీట్గా వేసామంటే క్రాకులు వస్తాయి, క్రాక్ వచ్చిందంటే మొత్తం ఇదైపోతుంది అన్నట్టు. ఇందులో రాళ్ళ ఉప్పు కొంచెం వేసుకునేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి ఒక 10 నిమిషాలు. ఈ విధంగా ఉడికిన తర్వాత చూడండి, కోడిగుడ్లు ఎలా ఉడుకుతాయి అన్నది మనకు ఎలా తెలుస్తుందంటే, ఈ విధంగా లైట్గా క్రాక్ వస్తుంది అన్నట్టు. ఈ విధంగా క్రాకులు వచ్చినాయి అంటే కోడిగుడ్లు ఉడికిపోయినాయి అని అర్థం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ తీసి ఒక సన్నీళ్ళలో వేసుకునేసి ఈ విధంగా మీదకించి పొట్టు మొత్తాన్ని తీసేసుకోవాలి. పొట్టు మొత్తాన్ని తీసేటప్పుడు కూడా లోపల స్కిన్ టైప్లో ఉంటుంది తెర, ఆ తెరను కూడా తీసేసుకునేసి ఒక బౌల్లో వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకునేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి, 1 ఇంచి చెక్క, లవంగాలు 3, వీటిని ఏంటంటే దోరగా వేగనివ్వాలి. మంచి కలర్ వచ్చేదాకా మాడనివ్వకూడదు. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇవి కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు కోడిగుడ్లకి ఏంటంటే ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. 3 వైపులా ఘాట్లు పెట్టుకున్న దాన్ని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కాస్త నూనె వేసుకునేసి చిటికెడు పసుపు, 1/2 స్పూను కారము, కొద్దిగా సాల్ట్, వీటిని ఏంటంటే బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేసానంటే 4 కోడిగుడ్లనైతే తీసుకున్నాను, 2 మా పాప అడిగితే ఇచ్చేసాను. ఓకేనా? ఈ 4 ఏంటంటే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మనం ఘాట్లు పెట్టాం కదా, ఈ ఘాట్లలో కూడా ఈ నూనె ఈ మసాలాలన్నీ పోసి మంచి రుచి వస్తుంది. ఈ టైప్లో ఒక గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకునేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే అదే ఫ్యాన్లోని ఇంకాస్త నూనె వేసుకునేసి సన్నగా చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను వేసుకునేసి 3 తీసుకున్నాను నేను. ఇప్పుడు ఉల్లిపాయలు గుడక, ఇవి ఏంటంటే 2 చిన్నగా సన్నగా తరిగి వేసుకున్నాను. ఇవి కూడా బాగా కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు కాస్త కరివేపాకు తీసుకునేసి అన్నం వేసుకునేసి అది కూడా మంచి స్మెల్ వచ్చే తీసుకుంటే కూరకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా పసుపు వేసుకుందాం, అది కూడా కలర్ కాంబినేషన్కి చాలా బాగుంటుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ తక్కువైనా ఇబ్బంది లేదు, వేసుకోవచ్చు. దీన్ని ఏంటంటే పచ్చి వాసన పోయేంతవరకు వేగనివ్వాలి ఈ టైప్లో. ఓకేనా? ఇప్పుడు సన్నగా పొడవుగా తరుక్కున్న టమోటా ముక్కలను కూడా అందులో వేసుకున్నాను. నేను 4 టమోటాలు తీసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా కాస్త సాల్ట్ వేసుకునేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మొత్తం ఈ టమోటా ముక్కలు పట్టే విధంగా మిక్స్ చేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఇలా మసాలాలు మనం ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రై చేసిన అన్ని మిక్సీ జార్లు వేసుకునేసి పొడి కొట్టి పక్కన పెట్టుకుందాం. ఇలోపు టమోటాలు కూడా చూశారు కదా ఎంత బాగా వాడాయో. ఈ విధంగా వాడిన తర్వాత ఇప్పుడు స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. నేను సెంసా కారం వేసాను. ఓకేనా? ఎందుకంటే ఇందులో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసున్నాం కాబట్టి అంత ఎక్కువ అవసరం లేదు. ఒకవేళ కావాలి స్పైసీ అనుకున్న వాళ్ళు కాస్త వేసుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే మాడకుండా ఒక మంచి కలర్ వచ్చేదాకా వేగనిచ్చి కాస్త నీళ్ళు వేసుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగా నీళ్ళు వేసుకుంటే ఏంటంటే ఇది బాగా ఫ్రై కావడానికి అనుగుణంగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను అందులో వేసుకునేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేసి కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు కాస్త నీళ్లు పోసుకుందాం. నీళ్లు మనకి ఎంత అవసరమో అంత. మనం ఇదేంటంటే కొంచెం గ్రేవీగా ఉండే టైప్లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం తక్కువగా ఉంటే బాగుంటుంది. మూత పెట్టేసి ఈ టైప్లో బాగా ఉడకనివ్వాలి. నూనె మొత్తం పైకి తేలేదాకా
ఉడకనివ్వాలి. అప్పుడు ఏంటంటే ఈ కోడిగుడ్డు మొత్తంలోకి బాగా పోతుంది అన్నట్టు. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకునేసి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా చల్లుకునేసి కాస్త కొత్తిమీర కూడా చల్లుకునేసి కాస్త అలా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుంటే ఇప్పుడు చూడండి తయారైపోయింది. ఇది చాలా ఈజీ. ఎంత కొత్త వాళ్ళకైనా ఫస్ట్ టైం గరిటె పెట్టుకునే వాళ్ళకైనా సరే ఇది చాలా ఈజీగా ఉంటుంది, మంచి రుచిగా ఉంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఓకేనా? ఎవ్వరు కూడా మిస్ కావద్దు.